ఎప్పుడు చూసినా పందిలా తినడం కాదు. పోలీస్ ఆఫీసర్ అంటే ఎలా ఉండాలి? లోడ్ చేసిన గన్ లా ఉండాలి. మీరెలా ఉన్నారు? లోడ్ చేసిన లారీలా ఉన్నారు. మీ బతుకి మళ్ళీ పౌరుషం ఒకట. యూస్లెస్ ఫెలో, షేమ్లెస్ ఫెలో, హోప్లెస్ ఫెలో, బ్రైన్లెస్ ఫెలో. అమ్మా అన్నయ్య. ఏంటమ్మా అన్నయ్య, అసలు ఇలాంటి నిశ్చయ దరిద్రుడిని ఎలా ప్రేమించావు? నీ మొహం చూసే కదా గేట్ దగ్గర వాచ్మెన్ గా కూడా పనికిరాని సోమిరిని ఇంట్లో పెట్టుకుని కేదారా మెప్తున్నాను. నీ మొహం చూసే కదా పోలీస్ సెలక్షన్ లో 10 మీటర్లు కూడా పరిగెత్తలేని పోరంబోకని ఇన్ఫ్లుయెన్స్ తో ఇన్స్పెక్టర్ ని చేశాను. ఆయన మొహం చూడండి ఎలా ఉందో, పండు కొత్తకి గుండు కేసినట్టు. అసలు ఈ బాడీ నిండా ఉండదేంటి? పచ్చి అబద్ధం, పెద్ద పెద్దకం, పరమద్రద్రం, మోసం, నీచం, నికృష్టం. అసలు ఇలాంటి వాడి గురించి మాట్లాడటం అనవసరం. జనరల్ గా డిసీజ్ వచ్చిపోతారు. మీ డిసిప్లిన్ పోయేలా ఉంది. పద్మనాభ సింహ, మీరు చేసిన తప్పికి చెప్పిన అబద్ధానికి బండిని ఎత్తుకుని బయట గ్రౌండ్ లో నాన్ స్టాప్ గా 4 రౌండ్లు వేయండి. గిరీష్ సార్ చూసుకో. ఓకే సార్. నాన్ స్టాప్ గా 4 రౌండ్లు వేయాలా? నేనేమన్నా విజయవాడ కోదాడ బస్సా? అయినా ఈ గుర్రమోహన్ దాన్ని లవ్ చేసి ఎల్లరికా రావడమేనా నేను చేసిన తప్పు? కరెక్టే బా, నువ్వు ఇంటికి వచ్చి ఉండకపోతే పొట్టేవి అసలు ఫుడ్డే ఉండేది. అలా చూసే వాళ్ళు సింపుల్ గా మా ఫ్యామిలీ సిస్టమ్ సింక్ అయిపోవచ్చు కదా మాయ. సింక్ అవడానికి మీద ఏమన్నా శ్రీకృష్ణదేవరాయల ఫ్యామిలీ ఏంట్రా? మీ ఇంటి పేరేంట్రా? పిల్లి. అది వీక్ గా ఉందని చివరిలో సింహ తగిలించుకుంటే మీరంతా సింహాలు అయిపోతారేంట్రా? అయినా నా హైట్ ఎంత ఉంటాయి ఆయనకి ఎందుకు, నా వెయిట్ ఎంత ఉంటాయి ఆయనకి ఎందుకు, నన్ను ఎవరు ఎత్తుకుని తిరుగుతున్నాడా? ఏదో వాటం వేసుకుని ఏమండి మన పట్టుకుని ఏంటా మాటలు? ఓహో మీ అన్నయ్య అంటే వచ్చేసింది. మరి నన్ను అన్నప్పుడు ఆపాను కదండి. ఎప్పుడు? ఆయన సరిగ్గా ఆపే టైంకి అగరత్తులు వెలిగించినట్టు వీడు అమ్మ అంటావు, నువ్వేమో అన్నయ్య అంటావు. ఆయన మరి ఎట్లా చూసిన అమ్మతో రెచ్చిపోవటం. మీరు మధ్యలో ఎంటర్ అయ్యేది కంట్రోల్ చేయడానికో రెచ్చగొట్టడానికో తెలుసుకోవాలి. బావగారు పనిష్మెంట్కి వెళ్ళకుండా పంచాయతీలు ఏంటి అంటే, బావగారు పోలీస్ ఆఫీసర్స్ ఎలా ఉండకూడదో వీళ్ళకి చెప్తున్నాను. దానికి స్పీచ్లు ఎందుకు? సింపుల్ గా నిన్ను చూపిస్తే సరిపోద్ది కదా.